Vo poratam mugiye botonde, ade poratam maro roopu santarinchuko botonde. Manipur bhavishyattuku sambandhichi ivala kilakamaina roju. Saitha balagala pratyeka adhikarala chattam raddu kosam 16 elluga deeksha chestunna Manipur ukku mahila Irom Sharmila ivala deeksha viraminchibothunnaru. Rajakeeya batalo tana lakshyanni sadhinche disaga pranalika siddham chesukunnaru. Irom Sharmila isanya rashtralake kaadu యావత్ భారతానికి పరిచయం అక్కర్లేని పెను సంచలనం ఉక్కు సంకల్పానికి మారు పేరు ఇరోమ్ షర్మిల సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లుగా దీక్ష చేస్తున్న షర్మిల ఇవాళ నుంచి కొత్త పంథాలో ప్రయాణం చేయబోతున్నారు 16 ఏళ్ల దీక్షకు స్వస్తి చెప్పి రాజకీయ మార్గంలో నడవబోతున్నారు ఇరోమ్ షర్మిల తన దీక్షతో రాక్షస చట్టం రద్దవుతుందన్న ఆశలు సన్నగిల్లాయని అందుకే పంథ మార్చుకున్నట్లు ప్రకటించింది ఇవాల ఉదయం ఇరోమ్ షర్మిలను జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అదే సమయంలో దీక్ష విరమణ ప్రకటన చేస్తారు. దీంతో ఆసుపత్రి నుంచి పోలీస్ పహారా నుంచి షర్మిలకు విముక్తి లభిస్తుంది. ఇప్పటివరకు ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా తీసుకుంటున్న షర్మిల ఇకపై సాధారణ జీవితం గడుపుతారు. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించిన షర్మిల దీక్ష విరమణ తర్వాత తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు. మణిపూర్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహిళ ఇరోమ్ షర్మిల దీక్ష కోసం తనకు తానుగా ఎన్నో కట్టుబాట్లను విధించుకున్నారు ఆహారం తీసుకోవడం ఒక్కటే కాదు తల దువ్వుకోలేదు అద్దం చూసుకోలేదు చివరకు కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉన్నారు ఆసుపత్రిలో నాలుగు గోడల మధ్య పోరాటాన్ని కొనసాగించారు షర్మిల ప్రస్తుత వయసు 44 ఏళ్ళు 6 ఏళ్లుగా భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు డెస్మండ్ కౌటిన్తో ప్రేమలో ఉన్నారు షర్మిల దీక్ష విరమణతో వాళ్ల ప్రేమ పెళ్లిగా మారబోతోంది